జనరల్గా టీమ్ లీడర్లు కంటెస్టెంట్లను వాడుకొని డబ్బులు ఇయ్యరు అని బయట ఒక రూమర్ ఉంది. సో అది ఎంతవరకు కరెక్ట్? ఎవరో విషయమో పక్కన పెడతాయండి. ఆది గారి విషయంలో గుండెల మీద చేసి డంకాబదంగా చెప్పొచ్చు. ఆది గారి కంటెంట్స్ డబ్బులు ఇస్తాడని అది మీకే తెలు, అందరూ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, అందరికీ. ఆ రూమర్ ఎందుకు అలా వచ్చిందంటే మిగతా టీమ్ లీడర్స్ ఇవ్వాలి, అది వాళ్ళు ఇష్టం, వాళ్ళు అది చెప్పాలి, నేను చెప్పకూడదు. మీ దగ్గర ఎవరు చెప్పారో వాళ్ళని అడగాలి అన్నమాట. మా విషయం మమ్మల్ని అడగండి, మా ఆర్టిస్టులు తీసుకొచ్చి అడగండి, ఓకే మీకు ఇస్తారు ఎవరు. జనరల్గా ఆది గారు స్కిట్లలో మిమ్మల్ని అండ్ శాంతి స్వరూప్ ఎక్కువ ఫేస్ చేసుకొని మీ మీద అంటే ఏజ్ ప్రకారం కానివ్వండి, ఫేస్ మీద మచ్చలు కానివ్వండి, దాని మీద పంచ డైలాగులు ప్రతి స్కిట్లో అది లేకుండా ఉండదు. సో ప్రతిసారి అలా అంటుంటే మీరు ఎప్పుడైనా ఈగోగా ఫీల్ అయ్యారా? సో అది స్పోర్టీగా తీసుకుంటారా ఏంటి? ఏం లేదు సార్, నేను నన్ను రేజింగ్ రాజును ఆ స్థాయిలో పెట్టింది ఆది గారు, ఓన్లీ ఆ డైలాగుల మీద నాకు సింపతిది బయట. నాకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ బయట, ఎందుకండి మా రాజుగారి మీద అలాగే ఆడిపోసుకుంటారు మీరు, మా రాజుగారు బయట ఎంత అందంగా ఉంటాడు. నేను జనంలోకి వెళ్ళడానికే ఆ డైలాగు నాకు సహకరించింది. నా ఇప్పుడు శాంతి స్వరూప్ని ఇంకొకరు ఎవరో చూడరు ఆ డైలాగు లేకపోతే. ఆ రోజుని ట్రైన్ కింద రూపాయి బిల్ల కింద ఉన్నాం, ఆ ఒళ్ళెట్టి స్ట్రా వేసి లాగే రక్తం అంతా పీల్చేసినట్టును. ఆ డైలాగుల వల్లే శాంతి స్వరూప్ కానీ నేను కానీ జనంలోకి వెళ్ళాం. ఇప్పుడు రాజబాబు గారు అని అలాగా అనబట్టి రాజబాబు గారి మీద ఎన్టీ రామారావు గారు వాళ్ళు వీళ్ళు డైలాగులు వేయబట్టి రాజబాబు గారు, ర్యాలింగ్ గారు, పద్మనాభం గారు, కాంగ్ ఆర్టిస్టులు ఎంతో పైకి రావాలంటే ఆకారాల మీద వేయబట్టే. ఓకే, అంతేకాని ఇప్పుడు ఆకారం మీద డైలాగులు వేయబోతుంది. ఇప్పుడు నాకు మహేష్ బాబులో పుట్టాలని ఉంటుంది, కానీ నేను ఇలా పుట్టాను కాబట్టి నాకు అది ప్లస్ అయింది, నేను వెళ్ళాను. ఎవరికైనా ఉంటుంది సార్ మహేష్ బాబులాగా పుట్టాలి, లేకపోతే ప్రభాస్ లాగా 6 అడుగులు పుట్టాలని ఉంటుంది, కానీ భగవంతుడు మనకి ఈ ఆకారం ఇచ్చాడు. ఈ ఆకారాన్ని మీద వాడుకోవడంలో తప్పేమని చెప్పండి. ఓకే, నువ్వు ప్లస్ అవుతున్నావు అంటే అలాగే. నేను ఇప్పుడు మటర్ చెప్తే తప్పు, లేకపోతే దవడ మీద కొడితే తప్పు. నువ్వు పైకి రావడానికి నీకున్న ఫేస్ మీద ఏమండి నన్ను అందరూ ఏమంటారో తెలిసినా, ముడతకాజా ముడతకాజా అంటారంట. ఒకసారి ఫోన్ చేసుకోరా, అది నుడతకాజా అయ్యి ఉంటుంది చూడండి ఎలాగుందో. 14 చక్రాల లారీ కింద పెట్టేసి నిమ్మకాయలాగా ఉంటాడు ఈడు, మడతకాజా ఏంటండి అంటాం. ఏమండి అప్పుడే తీసిన పూతరేకులాగా ఉంటానంటారండి, తుప్పట్టిన ఇనపరేకులాగా ఉంటాను, నువ్వు పూతరేక రేటరా అంటాం. ఇవన్నీ ఆ జనంలోకి వెళ్ళిందండి. జనంలోకి ఒక ఆర్టిస్ట్ వెళ్ళాలంటే ఏదో డైలాగు మీద వెళ్ళాలి. ఓకే ఓకే అన్నమూల కొండవలస గారు ఎక్కడికే వెళ్ళారు. అలా కొన్ని కొన్ని మ్యాండరీజల మీద జనాలకు వెళ్ళాలంటే ఆ మ్యాండరీజలు ఉండడం కరెక్ట్. జనరల్గా అంటే హైపర్ ఆది గారు పంచ డైలాగ్స్ రాస్తుంటారు, ఇప్పటివరకే దగ్గర దగ్గరగా 100 స్కిట్లు చేస్తున్నారు. సో అన్ని పంచులు ఎలా సాధ్యమవుతుంది రాయడానికి? చాలామంది అనుకున్నారండి ఈ పంచ డైలాగులు ఎన్ని స్కిట్లు కింద రాయగలుగుతాడు, ఒక 10 తర్వాత చల్లబడిపోతాడు అనుకున్నాడు. కానీ అతను మరి అతనిలో ఒక రైటర్ ఉన్నాడో ఒక డైరెక్టర్ ఉన్నాడో తెలియదు, కానీ అతను ఏంటంటే ఎప్పటికప్పుడు చేంజ్ ఓవర్ చేసుకుంటూ ముందు కథ అనుకుంటాడండి. ఆ కథ అనుకొని ఆ కథలో రాజుగారు వచ్చేటప్పుడు ఏం చేయాలి, ఛాన్స్ స్వరూప్ వచ్చేటప్పుడు ఏం చేయాలి, దొరబాబు వచ్చేటప్పుడు ఏం చేయాలని ఫిక్స్ చేసుకొని నా మీద అన్నీ కూడా కొత్తగా రాస్తాడు. కథ కొత్తగా ఆలోచిస్తాడు, డైలాగులు కొత్తగా ఆలోచిస్తాడు, ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి జరుగుతున్న సంఘటనలు బట్టి ఆ సంఘటనలు కొంచెం మసాలా కింద జోడించి అలా రాస్తాడు. ఎప్పుడు చూసుకోండి ఏ స్కిట్లో ఉన్న డైలాగు ఇంకో స్కిట్లో ఉండదు, అన్ని కొత్త డైలాగులే ఉంటాయి. అది ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను. జనరల్గా మీరు అంటే స్కిట్లు చేసేటప్పుడు కూడా సుధీర్, రష్మి వాళ్ళని బేస్ చేసుకొని కొన్ని పంచ డైలాగులు ఇస్తూ ఉంటారు, వాళ్ళ మీద కొన్ని కాంట్రవర్సీలు అంటూ ఉంటారు. సో నిజంగా సుధీర్ రేష్మి వాళ్ళ అంటే లవ్ ఎఫేర్ అనేది రూమరా కరెక్టా? లేదు సార్, రూమర్. సరదా కోసం ఏదో స్టార్ట్ చేసింది, అలాగే సరదా సరదాగా జరుగుతుంది. దానివల్ల జనం నవ్వుతున్నారు కాబట్టి దాన్ని అలాగ వెళ్తారు తప్ప అవన్నీ ఉత్తు మాటలమాట. ఇప్పుడు నా మీద నుడతలు ఉన్నాయని డైలాగ్ వేయడం ఎంతో నిజమో, వాళ్ళిద్దరికి అసలు ఏం లేదు. సరదాగా ఏదో సందర్భంలో అలాగే అన్నారు, అదేదో జనంలోకి వెళ్ళిందని అలాగే వెళ్ళారు తప్ప అలాంటిది ఏమి ఉండదు. అసలు చాలా అందరు కూడా క్లోజ్గా ఉంటారండి దాని గురించి. అసలు ఆ విషయమేలా అక్కడ అనుకోరు, అసలు మీరు అనుకోవాలి, జనం అనుకోవాలి, మేము వేసిన డైలాగులు పెట్టి అనుకోవాలి, కానీ మేము అసలు ఎవరూ మాట్లాడుకోము ఆ విషయాల గురించి.
అంటే జనరల్గా ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు కూడా అడుగుతుంటారు, నాన్న ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో ఊరికే జరుగుతుంటది, ఏంటి అడిగారు, ఏముండదు నాన్న, ఒత్తిదే నాన్న, సరదాగా క్రేజ్ కోసం చేసిన పనులు తప్ప ఆ క్రేజ్ నడుస్తుంది కాబట్టి ఆ క్రేజ్ మీద అలాగే వెళ్తుంది, అంతకు మించి ఏమీ లేదు.